మీరు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీరు ఏదైతే తన బీజేపీ తీసుకుంటారో తీసుకునేటప్పుడు మీరు ఆలోచించుకొని దేవాలయ భూములు అసెంబ్లీ భూములు తన తోటే వస్తే మీ పార్టీ గౌరవం పెరుగుతదా తగ్గుతదా మీరే ఒకసారి ఆలోచించుకోండి ఏ మాత్రం మచ్చలే కూడా తీసుకున్నాడు మీ బీజేపీ అభిప్రాయం అయితే గిట్ట దేవరాంజల భూములు రిటర్న్ ఇచ్చేయాలి బడుగు పలిహీనులకు భూములు రిటర్న్ ఇచ్చేసి అప్పుడు పౌల్ట్రీ ఫార్మ్లు ఎట్లున్నాడో అట్లే తీసుకునే ప్రయత్నం చేయండి అట్లే తీసుకోపోండి మీరు బీజేపీకి ఇబ్బంది లేదు కానీ ఆ అంటగట్టుకొని పోతే మీ పార్టీకి మంచిదా చెడ్డదో మీరే నిర్ణయించుకో దయచేసి మళ్ళీ చెప్తున్నాం ఈటరాంధర్ గెలిచింది కేసీఆర్ బొమ్మ మీదనే ఈరోజు పత్రికా స్వేచ్ఛలో పత్రికలలో మాట్లాడుతుంది ఏమన్నంటే మళ్ళీ డబ్బులు పెట్టి గెలుస్తారు కావచ్చు నీకు ఇప్పటికే నమ్మకం లేకపోయా నువ్వు గెలవు అని 100% గెలువు 100% గెలువు ఎందుకంటే బీజేపీకి అంతంత ఓట్లు ఉండే అక్కడ నువ్వేనక ఓట్లు తగ్గుతాయి డెఫినెట్గా తగ్గుతాయి ఇన్ని రోజులు 6 సార్లు గెలిచినలోనే కేసీఆర్ బొమ్మ మీదే గెలిచాం మనం ఈరోజు కేసీఆర్ బొమ్మ అక్కడ ఏ వ్యక్తి పెట్టినా గెలుస్తాం మేము డెఫినెట్గా కేసీఆర్ బొమ్మ మీదే గెలిపిస్తాం ఎప్పుడు ఎందుకు వచ్చినా డెఫినెట్గా కేసీఆర్ బొమ్మ మీదే గెలుస్తాం అమ్ముడుపోయిన ఉంటారు మరి ఇన్ని రోజులు ఎంబడి తిరిగి ఓట్లేసిన అంత ప్రజలు అమ్ముడుపోయినట్టేనా ఈరోజు దయచేసి ఇటువంటి మాటలు బంద్ చేయండి నీ వ్యక్తిగతంగా ఏ పాటలు గెలుస్తావు నీ ఇష్టం కానీ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం మాట ఇక్కడ మాట్లాడకూడదు మీరు అది మీకు అర్హత లేదు ఏ రోజుగా ఆ వర్డ్ వాడొద్దని చెప్పి దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ బీజేపీ నాయకులారా ఒకసారి పునరాలోచించుకోర్రి మీరు కడిగిన ముత్తలాగా తీసుకోపోవాలనుకుంటే మాత్రం పదవికి రాజీనామా ఇచ్చారు పార్టీ రాజించారు ఈ ఈ ఆస్తులంగా రిటర్న్ ఇచ్చేసి 24 భూములు ఇచ్చేసి తీసుకోరు మాకు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీథింగ్ ఎవరు మూల 50 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు అసలు 50 కోట్లు తీసుకుపోయి పొద్దున్న లేతే అబద్ధాలు నన్ను ఓడగొట్టినంటారు ఎవడో ఓడగ ప్రయత్నం చేసినంటారు మీ అందరూ తెలుసు కదా 50 కోట్లు ఖర్చు పెడతారు దేనికి ఖర్చు పెడతారు ఏమున్నది ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడతారు ఇవన్నీ కూడా ఆయన అభద్రతకు నిదర్శనం కనబడుతుంది ఎవ్వరు పార్టీ గుర్తుపెట్టుకో ఇక ప్రజలు అమ్ముడుపోయే వ్యక్తులు కాదు ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ అంటే చిరస్థాయికి పేరు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తన కళ్ళ ముందు కనబడే నీళ్ళు చూస్తారు కళ్ళే లక్ష్మి చూస్తారు కరెంటుగా చూస్తారు ఓటేస్తారు టీఆర్ఎస్కు 100% ఇవన్నీ పథకాలు మంచి ఒక చెడుగా అని తెలితే కదా ఖర్చు పెట్టము ఖర్చు పెట్టే సమస్య లేదు కేసీఆర్ అభిమానం సేపు ఓటు పడతాము మేము ఇంతమంది ప్రెస్ చెప్పినాం కదా మేము మమ్మల్ని ఎవ్వరు ఇరుణ గంట ఎవ్వరు ఆపలే మేము ఈశ్వరుడు అవుతాం ఎమ్మెల్యే అందరం ఎవ్వరు మమ్మల్ని ఆపలే మా ఎమ్మెల్యే గారితో 100 సార్లు పేరు ఎవ్వరు ఆపరండి ఎందుకు ఆపుతారండి మేము ప్రజలకు ఎందుకు ముఖ్యమంత్రి కొడుకులే చూసుకుంటారండి ఎందుకు ఆపుతారు మమ్మల్ని కనీసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రగతిలో ఉన్నప్పుడు పోతున్నా లేకుండా పోతే ఎట్టుంటుంది అపాయింట్మెంట్ లేకుండా పోతే ఎట్టు అట్లే ఉంటుంది మమ్మల్ని ఎవరు ఆపాలి అండి ఆయన అందరికి గౌరవిస్తాడు కొడుకులా చూసుకుంటూ ప్రేమరాలు చూస్తాడు నీకు తన ప్రేమ నీకు విషయంలాగా మారుతుంది నేనేం చేయమంటూ తప్పండి ఇది చాలా అన్ని ఆరోపణలు మరి ఇంత ఆరోపణలు కడవలు పెట్టుకున్నావు ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు 2014లో మంత్రి పదవి ఇచ్చేసి బయటకు రాగానే ఈ రాగానే రిజైన్ చేసి తగ్గిపోవు కదా నీ ఆత్మగౌరవం నేను దెబ్బ తిన్నాను ఆత్మగౌరవం ఇన్ని 7 సంవత్సరాలు మరి ఇట్లా ముద్ర పెట్టుకున్నావు లోపల ఇక మళ్ళీ ఆయన అడుగుది ఎవరు ఒక పేరే చెప్పాలి ఎవరు ఓడగొట్టరు ఓడగొడతారా ఒక శక్తిని కేసీఆర్ ఓడగొట్టే కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ను ఓడగొట్టే దమ్మ వరకు అని ఉంటుందా ఇచ్చిన కేసీఆర్ బీఫామ్ను ఓడగొట్టే శక్తి ఎవరికి ఉంటుంది ప్రజలకే ఉంటుంది ఇవన్నీ ఆరోపణలు అండి ఇప్పుడు పొద్దున్న నుంచి ఆరోపణ చేసిన కదా అన్ని పొద్దున్న లేతే అన్ని ఆరోపణ చేసుడే ఆరోపణ చేసే వ్యక్తి అదే రోజు రాజీనామా చేయాలి అని ముఖ్యమంత్రి ఏంది ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్రెస్ కోయింది ఎవరండి ముఖ్యమంత్రి గారికి మంత్రుల మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ ఆయన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులతోటి ఎంక్వైరీ చేస్తారు దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ గవర్నమెంట్ ఒదికి ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నది శాంత ప్రెస్ మీట్ పెడితే నేను భూములు కొన్నాంటివి ప్రభుత్వంలో మంత్రి భూములు కొన్నాక ఏ ముఖ్యమంత్రి భర్త చేయకపోతే ఆ ప్రభుత్వం ఆ మచ్చంతా ప్రభుత్వం వేసుకుంటుంది ఏంది ఇలా శిక్ష ఎక్కడ మాన్నెక్కడ నువ్వే శిక్ష
అయ్యా నేను తప్పు చేసిన నాకు శిక్ష నాకు ఏ ఊరి అంటే కూడా ఏకుడు ఎట్లుంటుందండి. ఆయన చెప్పిండు కదా నేను కొన్న భూములని, భూములు కొన్నా కూడా కూడా మీకు బడు వర్గాల భూములు కొన్నా కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటావు కదా, తీసుకోకముందే నువ్వు ఒప్పుకుంటువి. ఇంకా ఊరి లేదు మాని లేదు, ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ అండి, దిస్ ఇస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఇది మంత్రి గారు చెప్పింది, మంత్రి గారు చెప్పింది వ్యాలిడ్. ఓన్లీ దేవరాంజల భూములు అవి మొత్తం ఎంత తీసుకున్నారు, 10,50,000 రూపాయలు ఇప్పుడే తీసుకున్నారండి. ఓన్లీ దేవరాంజల మీదనే వాళ్ళ కుటుంబం బెంజికాల తీసుకున్నాం, మరి రాజభవనం కట్టుకున్నాం, ఆయన ఏం తీసుకున్నాడు మరి?